బృందావనానికి స్వాగతం. చూడగానే అర్థమైపోయింది కదా నేను ఈరోజు ఏమి చూపించబోతున్నాను. అవునండి, ఈరోజు మామిడి పళ్ళతో జామ్ తయారు చేసుకోవడం చూపిస్తున్నాను. కావలసినవి మామిడికాయలు 1 కిలో, పట్టిక బెల్లం 1/2 కిలో, మ్యాంగో ఎసెన్స్ లేదా మిక్స్డ్ ఫ్రూట్ జామ్ ఎసెన్స్ 2 or 3 drops, పొటాషియం మెటాబైసల్ఫైట్ 1/2 టీ స్పూన్ కావాలి. ముందుగా మామిడి పళ్ళను తోలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ ముక్కలను మిక్సీ జార్లో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. నీళ్లు పోయకూడదు. తర్వాత పట్టిక బెల్లాన్ని కూడా మిక్సీ జార్లో పొడి చేసి దాన్ని మ్యాంగో పేస్ట్లో కలపాలి. బాగా కలిసేదాకా తిప్పుకోవాలి. తర్వాత ఆ గిన్నెని పొయ్యి మీద పెట్టి సన్న సెగ మీద తిప్పుతూ ఉండాలి. గిన్నె మందంగా ఉంటే జామ్ అడగంటకుండా ఉంటుంది. జామ్ ఉడకడానికి 30 లేదా 40 నిమిషాలు పడతాయి. నలగకుండా ఉండిపోయిన మామిడికాయ ముక్కల్ని మనం బౌల్లోకి తీసేసుకోవాలి. నీరంతా పోయి ఇలా మంచిగా ఉడకాలి. పాకం ఇలా చెంచాతో పైకెత్తినప్పుడు అలా ముద్దగా పడతా ఉంటే జామ్ రెడీ అయినట్లే. జామ్ని పొయ్యి మీద నుంచి దింపాక పల్చని బట్ట కప్పాలి. మూత పెడితే మూతకి ఆవిరి పట్టి ఆ చుక్కలు జామ్లో పడి జామ్ పాడవుతుంది. జామ్ బాగా ఆరాక కొంచెం మనం కప్పులోకి తీసుకోవాలి. ఆ కప్పులోకి ఎసెన్స్, పొటాషియం మెటాబైసల్ఫేటు వేసి బాగా కలుపుకోవాలి. పొటాషియం మెటాబైసల్ఫేటు జామ్ నిలవ ఉండడానికి ప్రిజర్వేటివ్ లాగా మనం వాడతాం. మాకు తక్కువ కొలతలు చెప్పారు, మీరు ఎక్కువ వేశారేంటి అనుకుంటున్నారా? నేను మామిడికాయ గుజ్జు 4 కిలోలు వేశాను, దానికి సరిపడని నేను వేశాను. కప్పులో మిశ్రమాన్ని బాగా కలుపుకున్నాక దాన్ని పెద్ద గిన్నెలో వేసి మంచిగా తిప్పుకోవాలి. తర్వాత మనం గాజు సీసాలోకి తీసుకుంటే తడి తగలకుండా ఉంటే ఇది సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. మీ రుక్మిణి.